हेलो अंडी रिकी टाक्स तेलुगु चैनल की स्वागत वीडियो इप्पुडु प्रेजेंट विजयवाड़ा जरुगुतुन्नटुवंटि गुणदल मेरी माता उत्सवालनेवि प्रेजेंट जरुगुतुन्नायि अवि नेनु वीडियो मोत्तं मीकु चूपिस्तानु अंटे प्रेयर पॉइंट नुंचि इंका एंडिंग वरकु कूडा అక్కడ ఏమేం షాప్స్ ఉన్నాయి అలాగే ఏమేం థింగ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అలాగే ఇదైతే ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఈ ఫెస్టివల్ అంటే చాలా పెద్ద ఫెస్టివల్ అంట ఇది ఇయర్లీ వన్స్ జరుపుతారు 3 డేస్ ఉంటుందండి మనకి ఇప్పుడు ఇక్కడ ఈ మంత్లో అయితే 9th 10th 11th ఈ 3 డేస్ మొన్న 9th స్టార్ట్ అయ్యింది 3 డేస్ 11th వరకు ఉంటుంది అంటే ఈ రోజుతోనే ఎండింగ్ అవుతుందన్నమాట సో అక్కడ ఎలా ఉంది ఎలా వాళ్ళు అక్కడ అక్కడ ఏమంటారు డెకరేషన్ పార్ట్ ఎలా ఉంది అలాగే అక్కడ ఏమేం షాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారు ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మీరు ఎవరైనా మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నామండి ఆల్రెడీ నేను ఇది గుణదల కొండ మీదకి వెళ్ళేది ఒక వీడియో తీశాను నేను ప్రీవియస్గా సో ఆ వీడియో ఎవరైనా చూడలేనట్లయితే కనుక దాన్ని కూడా చూడండి నేను దాన్ని ఈ వీడియో లింక్లో డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను దానివల్ల ఏంటంటే మనకి కొండ చివరి వరకు అంటే పై వరకు కూడా ఎలాంటి వ్యూ అనేది ఉంటుంది పైన ఎట్లా ఉంటుంది అనేది మొత్తం నేను వీడియో తీశాను సో అదైతే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇంత రష్ ఉండదు కాబట్టి దాన్ని నేను క్లియర్గా తీశాను సో ఎవరైనా వీడియో చూడలేనట్లయితే కనుక తప్పకుండా చూడండి అండ్ ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడు మనం నైట్ పూట కొండ మీదకి వెళ్ళామండి బ్లాక్ చేసేస్తారు ఓన్లీ కింద మాత్రమే ఉంటుంది సో ఫస్ట్ అయితే ప్రేయర్ పార్ట్కి వెళ్దాము దాని తర్వాత బయట జాతర జరుగుతుంది కదా దాన్ని చూద్దాము సో ఇదంతా వ్యూ అండి సో ఇక్కడ పిల్ల ఈ అబ్బాయి ఉన్నాడు కదా ఇతను గాంధీతాత వేషం వేసుకున్నారు సో ఇట్లాంటి వాళ్ళు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు సో మీరు ఇక్కడ చూడొచ్చు మంచి మంచిగా మనకి ఆర్కిటెక్చర్ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో లైటింగ్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగా పెట్టారండి యాక్చువల్గా అయితే ఇది చాలా తక్కువ అంట ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఎవ్రీ ఇయర్ దీనికంటే చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారంట ఇప్పుడు మనకి ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్ వల్ల అన్ని షాప్స్ కూడా తక్కువగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు కానీ కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే అది చాలా ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇప్పటికొచ్చి చూడలేదు దీన్ని ఫస్ట్ టైం నేను ఇక్కడ విజిట్ చేస్తున్నాను సో నాకైతే అది చాలా పెద్ద సెలబ్రేషన్ అనిపించింది కానీ దీనికంటే చాలా పెద్దగా ఉంటుందంట సెలబ్రేషన్ సో కరోనా ఎఫెక్ట్ వల్ల కొంచెం తగ్గింది ఇంకా రష్గా ఉంటుందని చెప్పారు నాకు తెలిసి ఇప్పుడు మనం ఇక్కడ ప్రేయర్ ఏరియాలోకి వచ్చామండి ప్రేయర్ గ్రౌండ్లోకి మీరు ఇక్కడ నుంచి కొండ యొక్క వ్యూ అనేది చూడొచ్చు గుణదల వందనం అని అక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా ఇదంతా హిల్ ఏరియా అండి ఆ బ్యాక్ అంతా కూడా మనం లైట్స్ కనిపిస్తుంది కదా అక్కడ పైన మనకి జీసస్ అనేవారు సిలువ వేసి ఉంటారనమాట ఇదనేది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను దాన్ని మీరు చూడండి సో మనకి ఇట్లా ఉంటుంది లైటింగ్ అనేవి లైటింగ్స్ ఇవన్నీ చాలా బాగా చేశారండి అండ్ ఇది వచ్చేసి ప్రేయర్ గ్రౌండ్ ఇక్కడ మనకి పాస్టర్స్ వచ్చేసి అరౌండ్ ఒక 200-300 మెంబర్స్ ఉన్నారండి అక్కడ మీరు చూడొచ్చు స్టేజ్ మీద అందరూ పాస్టర్సే ఉన్నారు అండ్ ఇది వచ్చేసి రోమన్ కెథలాక్స్ అంట ఈ గుణదల మాతని ప్రేయర్ చేసేవాళ్ళు ఈ గుణదల మాత ఎవరంటే మన జీసస్ వాళ్ళ అమ్మగారు మరియమ్మ గారు వాళ్ళకి వీరు ప్రేయర్ చేస్తారంట సో మీరు ఇక్కడ చూడొచ్చు మా ఆమెకి చేస్తారు వాళ్ళ బిడ్డ అయినటువంటి జీసస్కి కూడా చేస్తారు సో వీళ్ళు రోమన్ కెథలాక్స్ అనే వాళ్ళు ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట అండ్ క్రిస్టియానిటీలో ఇంకొక వేరియేషన్ ఉంటుందంట వాళ్ళు కేవలం మన జీసస్ గారికే ప్రేయర్ చేస్తారంట సో మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ వేషధారణ కానీ యాక్చువల్గా అయితే ఇవన్నీ నేను మూవీలో చూశాను ఫస్ట్ టైం నేను డైరెక్ట్గా చూస్తున్నాను ఒక పాస్టర్ గారు ఎలా ఉంటారో మనకి మూవీస్లో చూపిస్తారు కదా అదేవిధంగా ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నన్స్ ఉంటారు కదా ఈ నన్స్కి 2 టైప్స్ ఆఫ్ డ్రెస్ కోడ్ ఉంటుందండి ఒకటి వచ్చేసి నార్మల్ ఫ్రాక్ టైప్ ఉంటుంది ఇంకొకటి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సారీస్ కట్టుకున్నారు వాళ్ళు ఇదంతా మనకి ఈమె ఉంటారు కదా ఎవరు మరి మదర్ తెరిసా గారు ఉన్నారు కదా ఆ వేషధారణలోనే వీళ్ళు మనకి కనిపిస్తారు సో వాళ్ళని చూస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ ఫేసెస్ కానీ ఎందుకంటే వాళ్ళు డెడికేటెడ్ టు గాడ్ కదా అంత డెడికేషన్ ఇవ్వాలంటే మామూలు విషయం కాదు సో వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ సో ఇది వచ్చేసి మనకి లైటింగ్స్ అన్నీ ఇలా ఉంటాయండి ఇప్పుడైతే ప్రేయర్ అయిపోయింది ప్రేయర్ నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాము
ఇప్పుడు మనం ఆ షాప్స్కి వెళ్ళి విజిట్ చేద్దామండి. తీర్థం జరుగుతుంది కదా. ఈ ఇది ఏంటంటే అప్రాక్స్ మనకి 3 కిలోమీటర్స్ అబౌనే ఉంది. ఇది ఈ టైంలో కాబట్టి, కరోనా టైం కాబట్టి. అదే కరోనా లేకపోయినట్లయితే అసలు మనం ఎంత నడిచినా తరగదండ, అన్నీ ఉంటాయండ. అలాగే ఇసుకేస్తే రాలినంత జనం అంటారు కదండి, అలా వస్తారంట జనం. ఇప్పుడైతే మామూలుగా ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకి అయితే ఇది చాలా ఎక్కువగానే ఉంటుంది. నాకైతే చాలామంది జనం కనిపించారు. అరౌండ్ నాకు తెలిసి ఒక 1 లాక్ పీపుల్ వరకు ఉంటారండి. యాక్చువల్గా అయితే నో ఫియర్ ఆఫ్ కరోనా అన్నమాట, భయం అనేది లేదు. అఫ్ కోర్స్ కరోనా ఎఫెక్ట్ అనేది తగ్గింది కాబట్టి ప్రజలు కూడా భయపడడం లేదు. బట్ స్టిల్ సమ్ ఆఫ్ ద పీపుల్ వర్ వాళ్ళు ఏమంటే మాస్క్ వేసుకున్నారు, కొంతమంది అయితే వేసుకోలేదు. సో ఇవన్నీ మనం చూడొచ్చు. ఇవేంటంటే నేను మొత్తం డైరెక్ట్గా చూపిస్తానండి, మీరు చూడండి. అలాగే నేను అక్కడక్కడ కొన్ని కొన్ని థింగ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను ఏమేమి పర్చేస్ చేసామో అవి కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మొత్తం మీకు అనేది డీటెయిల్గా తెలుస్తుంది. విత్ ప్రైజెస్తో కూడా నేను ఏమైనా తీసుకుంటే వాటి ప్రైజెస్ కూడా నేను మీకు చెప్తాను. సో ఈ విధంగా ఉంటుందండి మొత్తం మనకి షాప్స్. ఇక్కడ ఎప్పుడు కూడా షాప్స్ అనేవి ఉంటాయండి, ఇవి మీరు చూస్తున్నారు కదా, ఈ షాప్స్ అనేవి ఉంటాయి. ఇవి కాకుండా మనకి మెయిన్ రోడ్డు దగ్గర మనకి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, అవి ఇప్పుడు యాడ్ అయినవి అన్నమాట. ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పాను కదా, ఆ ఏరియా అంతా కూడా షాప్స్ ఉన్నాయి. అలాగే మనకి ఫుల్ ట్రాఫిక్ అనేది ఉందండి. ఇప్పుడు ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి యాక్చువల్గా అయితే నాకు తెలియదు, అందుకే నేను ముందుగా వెళ్ళలేదు. సో ఈరోజు నిన్న నైట్ వెళ్ళి ఇప్పుడు నేను పబ్లిష్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి బూర అండి, ఇది 20 రూపాయలు తీసుకున్నాడు. సో చాలా అయితే చాలా బాగుందండి. అక్కడ యూత్ ఉంటారు కదా, వాళ్ళంతా ఇవే కొంటున్నారు. ఇవి కొని ఊదడం చాలా సంబరంగా ఉందండి అక్కడంతా ఏరియా మొత్తం. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద క్రిస్టియన్స్, వాళ్ళనే కాదు అన్ని మతాల వారు, ఈవెన్ ఫర్ ముస్లిమ్స్ ఆల్సో ది కేమ్ ఫర్ విజిట్ అన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తున్నారు, కొనుక్కుంటున్నారు. అన్ని థింగ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, అలాగే మనకి స్కార్ఫ్స్ ఉన్నాయి, బట్టలు కానీ, గాజులు కానీ, జ్యువెలరీ కానీ, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి నెమలి పింఛంతో ఇసునికారండి. సో ఎక్కడెక్కడ వాయిస్ కావాలో అక్కడ నేను ఇస్తాను. మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్లో మంత్లీ మనకి ఏంటంటే ఈ జెయింట్ వీల్స్ ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికండి మోస్ట్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది పిల్లలు అనమాట. వాళ్ళు ఆడుకోవడానికి అయితే చాలా థింగ్స్ ఉన్నాయి, కార్ రేసులు కానీ, లేదా మనకి జెయింట్ వీల్స్ కానీ, అలాగే జారుడు బల్లలు కానీ, అలాగే జంపింగ్ బౌన్స్ అవుతుంది కదా వాళ్ళకైతే, అవి కానీ చాలా ఉన్నాయి. ఒకసారి వాళ్ళని ఎక్కించామంటే వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక 1 అవర్ వరకు మన దగ్గరికి రారనమాట, అంత బాగా ఆడతారు. పిల్లలకైతే మంచి టైం పాస్ అండి, బాగా ఆడుకుంటారు. ఎవరైనా పిల్లలు ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. సో ఇదన్నమాట, ఇయర్లీ వన్స్ మాత్రమే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ సేమ్ మంత్ సేమ్ డేస్లో జరుగుతుందంట. సో ఇక్కడ చైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో షాపింగ్ అయితే మంచి ప్లేస్ అండి, షాపింగ్కి అలాగే పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి ప్లేస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి బియ్యం గింజ మీద మనకి రాస్తారు కదా పేర్లు రాయడం కానీ, పూసల మీద పేర్లు రాయడం కానీ చేస్తారు అవన్నమాట ఇక్కడ. ఇవండి, అలాగే ఇక్కడ కీచెన్స్ మీద పేర్లు రాయడం, అలాగే టాటూస్ కూడా ఇస్తున్నారు. టాటూస్ వేయించుకునే వాళ్ళు కూడా వేయించుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఆవిడకి టాటూ వేస్తున్నారు, కే అనే లెటర్ రాస్తున్నారు అతను. అండ్ నేను అడిగాను పెయిన్ ఏమన్నా ఉందా అని, ఏముందంటే ఈమె పెయిన్ ఏం లేదు, అసలు చిమ్ముకుట్టినట్టు ఉంటుంది అంతే, పెయిన్ ఏం లేదు అన్నారు. సో ఆయన ఏదో ఫస్ట్ జెల్ ఒకటి రాసి దానిపై ఫస్ట్ పేరు రాశారు, ఆయన స్కెచ్ తోటి పేరు రాసి దాని మీద ఒక జెల్ రాసి ఆ తర్వాత ఇట్లా మిషన్తో చేస్తున్నారు. సో పెయిన్ అయితే ఏం లేదా అంట. ఆ తర్వాత ఈయన ఒక పేపర్ అనేది ఇట్లా పెట్టారు పైన. సో చూడొచ్చు మీరు. సో ఈ విధంగా పేపర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక జెల్ అనేది అప్లై చేశారు. ఆ తర్వాత మనకి పసుపు యాంటీసెప్టిక్ కదా, అది వేశారు. సో నేనైతే పచ్చిపొట్టు చాలా పెయిన్ అనుకున్నా, అలా ఏం లేదంట. ఇక్కడ మనకి బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో
ఇవన్నీ కూడా జ్యూట్ బ్యాగ్స్ అండి. ఇక్కడ ఏంటంటే మనం బేరం ఆడాలండి కొంచెం, అంటే వాళ్ళు డబల్ రేట్లు కూడా చెప్తారు. సపోజ్ నేను పిల్లోస్ ఉంటాయి ఇక్కడ, మీకు మెయిన్ వైల్ ఒకటి మెయిన్ వైల్ కనిపిస్తూ ఉంటాయి, ఏమంటారు సీట్ కవర్ లాంటి పిల్లోస్ అనమాట, గాలి ఎక్కిస్తారు. అవి ఏంటంటే వాడు చెప్పిన రేట్ అయితే ఈచ్ వన్ ఫర్ 100 రూపీస్, మేము ఏంటంటే 50 రూపాయలకి అడిగాం, వాడు ఇచ్చాడు. సో హాఫ్ ఆఫ్ ది రేట్ అనేది మనం బార్గెయిన్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి దండలు అనమాట, ప్రతిదీ అంతేనండి. కొంచెం బార్గెన్ చేసుకుంటే మనకి మంచిగా మంచి ప్రైసెస్కి చెప్తారు దొరుకుతాయి. అలాగే ఇక్కడ మనకి బ్లౌజెస్ కలెక్షన్ కూడా ఉంది, అలాగే బ్యాంగిల్స్ కూడా మంచిగా ఉన్నాయండి. సో ఇది నేను మీకు చెప్పాను కదా బౌన్స్ అవుతుంది పిల్లలకి అని చెప్పి. సో వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఎల్లో అండ్ వైట్ డ్రెస్ వచ్చేసి మా అబ్బాయి, వాడు కొంచెం చిన్నపిల్లాడు, 2.5 ఇయర్స్, భయపడ్డాడు కొంచెం, ఫస్ట్లో ఎక్కాడు కానీ భయపడ్డాడు. సో కొంచెం ఎబో అప్ టు 3-5 ఇయర్స్ ఎబో వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు, మంచిగా బౌన్స్ అయితే ఉంటుంది. అండ్ దీని టికెట్ వచ్చేసి 5 మినిట్స్ కోసం 30 రూపీస్ అండి. సో 30 రూపీస్ తీసుకుంటారు 5 మినిట్స్కి. అండ్ ఇది వచ్చేసి మనకి రింగ్ వేస్తాం కదా అదండి, 10 రూపీస్కి 3 రింగ్స్ ఇస్తారు. మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కదా, 10 రూపాయల నోట్లు కానీ 50 రూపాయలు కానీ. నేను ట్రై చేసా, అసలు ఒక్కటి కూడా నాకు పడలేదు. అడిగా నేను ఎవరికన్నా వచ్చినాయి అంటే అన్నీ వచ్చినాయి అన్నారు, బట్ నాకైతే ఏం రాలేదండి. సో 10 రూపీస్కి 3 రింగ్స్ ఇస్తారు, మనం వేసుకోవాలి. దేని మీద వేస్తే అది పడితే అది ఇస్తారు, ఫుల్గా కవర్ చేయాలి రింగ్ మొత్తం, హాఫ్ ఆఫ్ ది పడిన వాళ్ళు ఇవ్వరు. అలాగే ఇది వచ్చేసండి, ఇది కూడా క్లైంబ్ చేసి జారుడు వల్ల ఒకవైపు నుంచి జారుతూ ఉంటారనమాట. ఇది కూడా బౌన్స్ అవుతూ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు, చాలా బాగుందండి. అండ్ దీని టికెట్ వచ్చేసి మనకి 5-8 మినిట్స్కి 40 రూపీస్ తీసుకుంటున్నారండి. ఇది వచ్చేసి బౌన్స్ ఇదన్నమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పిల్లలందరూ ఎలా ఎక్కుతున్నారు. సో ఒకసారి పిల్లలు ఎక్కితే మళ్ళీ రారు కాబట్టి మన జేబులు ఈజీగా ఖాళీ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖర్జూర పళ్ళు చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అండి, ఈ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కాస్ట్ అనేది ఉందండి. అండ్ కొంతమంది ఫిక్స్డ్ రేట్ 100 రూపీస్ పెడుతున్నారు. యాక్చువల్గా అయితే నేను ఫిక్స్డ్ రేట్ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి, ఇవన్నీ కూడా ఈచ్ వన్ 100 రూపీస్. నేను ఇంకా వీడియోలో ఇంకా వెళ్తే మనకి కనిపిస్తూ ఉంటే, నేను జ్యువెలరీ తీసుకున్నా, ఒక చెవులు తీసుకున్నాను, అలాగే చిన్న చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి క్లిప్స్ కూడా తీసుకున్నాను, అవి కూడా మీరు చూద్దరు కానీ. అండ్ ఈ బ్లౌజెస్ వచ్చేసి చాలా బాగున్నాయండి, బ్యాక్ సైడ్ ప్యాచ్ వర్క్ ఉంటుంది కదా, ప్యాచ్ వర్క్ ఉంది, ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి 250 రూపీస్ అలా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ చాలా బాగున్నాయి, 250 రూపీస్ అంటే మనం ఈజీగా పెట్టచ్చు అనమాట. బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి, రెడీమేడ్ బ్లౌజెస్. అండ్ పైన పిల్లలకి ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి టెడ్డీ వేర్స్ ఉన్నాయి. షాపింగ్ అయితే మంచి అడ్డ అని చెప్పచ్చు. సో ఇక్కడ అండి బ్యాంగిల్స్ అనేవి 100 రూపీస్ ఫిక్స్డ్ రేట్ పెట్టారు, జైపూర్ బ్యాంగిల్స్ అంట. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుందండి, అన్ని స్టోన్ వర్క్ వచ్చినాయి. మ్యాక్సిమం అన్ని పెద్ద పెద్ద బ్యాంగిల్స్, సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి కదా, ఐ మీన్ ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్కటి వేసుకునే విధంగా ఉన్నాయి. అవి అయితే చాలా బాగున్నాయి, అన్ని రకాలు ఉన్నాయి కానీ అవి అయితే ఇంకా బాగున్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు,
ఇవన్నీ కూడా 100 రూపీస్ అండి. ఏ పేరు తీసుకున్నా కానీ మనకి 100 రూపీస్ పడుతుంది. సో మనకి ఇక్కడ చిన్నపిల్లల గాజులు కూడా ఉన్నాయి. ఇవి కూడా 100 రూపీస్ అండి. ఇంకే పేరు తీసుకున్నా మనకి 100 పడుతుంది. సో గాజులు కలెక్షన్ అయితే బాగుంది వీళ్ళ దగ్గర. అండ్ ఇది వచ్చేసి ఈ ఫ్లవర్స్ అండి. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పువ్వులు, చాలా బాగున్నాయండి. ఇవి చూడడానికి రియల్ ఫ్లవర్స్లా ఉన్నాయి అండ్ నీకు చూపిస్తాను కానీ. సో ఇక్కడండి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. ఇవేంటంటే చిన్న చిన్న క్లిప్స్, చిన్నపిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు, వాళ్ళకైతే చాలా అందంగా ఉంటాయండి ఇవి. ఈ క్లిప్ ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్ అండి. చాలా బాగున్నాయి. సో ఈ విధంగా ఉంటాయండి ఫ్లవర్స్ అనేవి. నేనైతే 3 తీసుకున్నాను ఇందులోంచి. ఈచ్ వన్ వచ్చి 10 రూపీస్. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదా పిల్లోస్ అని, ఇవేనండి సీట్ కవర్ పిల్లోస్. అవి ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్కి ఇచ్చాడు. కానీ మళ్ళీ నెక్స్ట్ డే, ఐ మీన్ నెక్స్ట్ డే కాదు, తర్వాత ఇంకొకరి దగ్గర అడిగితే వాడు ఒక్కొక్కటి 80 రూపీస్కి తక్కువ ఇవ్వను అని చెప్పారు. అండ్ చెవిలో వచ్చేసి ఇవ్వండి. ఇవి ఒకటి ఒక ఐ మీన్ పేరు ఒకటి 50 రూపీస్ అంట. కొంచెం బాగానే ఉన్నాయి. 50 రూపాయలకే మనం ఈజీగా పెట్టచ్చు అని చెప్పేసి ఇందులో ఒక పేరు తీసుకున్నాను. సో 50 రూపాయలు అంటే మనం పెట్టచ్చు అండి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటారు కదా. సో ఇదండి ఈ చెవిలు నేను తీసుకున్నాను 50 రూపాయలు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా జెయింట్ వీల్ అండి. ఆ జెయింట్ వీల్ ఉన్న ప్లేస్లోనే చాలా ఉన్నాయన్నమాట కార్, చిన్నపిల్లల కార్ రేసింగ్ అని. పక్కన ఇంకొకటి కూడా ఉంటుంది, అది ఇంకా సూపర్ ఫాస్ట్ తిరుగుతుంది అన్నమాట. అయితే లోపలికి వెళ్ళడానికి అయితే అస్సలు ఖాళీ లేదు, చాలా క్రౌడ్ ఉంది అక్కడ. అందుకని చెప్పి ఇంకా వెళ్ళే సాహసం అయితే మేము చేయలేదు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది అక్కడ. అండ్ అలాగే ఇక్కడ మనకి బొమ్మలు కూడా కనిపిస్తున్నాయండి, చాలా మంచివి ఇవన్నీ కూడా. సో చిక్కీలు కానీ అన్నీ ఐ మీన్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. సో మీకు రామ్ గోపాల్ వర్మ గారి థియేటర్ని కూడా నేను చూపిస్తాను. ఇదండి మన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు కదా, ఆయన యొక్క థియేటర్ అండి ఇది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం టోటల్ వీడియో అనేది. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది కానీ ఎంత నడిచినా తరగట్లేదు కాబట్టి మేము ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాం. ఇక్కడికైనా ఇవే షాప్స్ ఉంటాయి. సో మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఈ ఐ మీన్ ఈ పర్టికులర్ థింగ్కి వచ్చేసి, ప్లేస్కి వచ్చి. సో ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు మీరు చూసినందుకు మీకు ధన్యవాదములు.